రాష్ట్రంలో పదోన్నతులకు కొత్త పబ్లికేషన్స్ తప్పనిసరి అంటే ఎలా? వైద్యుల సంఘం ఆవేదన. ప్రభుత్వ వైద్య విద్యార్థుల్లో సుదీర్ఘకాలం నుంచి పనిచేసే వైద్యులు బోధకులకు పదోన్నతులు ఇవ్వాలంటే కొత్త పబ్లికేషన్స్ తప్పనిసరిగా ఉండాలనటం ఏమిటని రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం ప్రశ్నించింది. ఇటీవల NMC ఇచ్చిన ఈ మార్గదర్శకాల వల్ల వైద్యులకు అన్యాయం జరుగుతుందని పేర్కొంది. పాత పబ్లికేషన్స్ చల్లవని కొత్తగా చేసినవి ఉండాలని చెబుతున్నారని, అలా చేయటానికి సమయం సరిపోదని తెలిపింది. పదోన్నతులను పరిశీలించే ఆ డిపార్ట్మెంట్ అంటే డిపార్ట్మెంటల్ కమిటీ వాస్తవాలని పరిగణలోకి తీసుకొని న్యాయం చేయాలని కోరింది. బోధనాసుపత్రులను కొన్ని డిపార్ట్మెంట్లలో తక్కువగా మరికొన్ని డిపార్ట్మెంట్లలో ఎక్కువగా వైద్యులు ఉన్నందున సీనియారిటీ పరంగా వైద్యులకు గుర్తింపు లభించలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ పరిస్థితుల్లో కొత్త నిబంధనలు విధించడం వల్ల వైద్యులకు మరింత నష్టం జరుగుతుందని మంగళవారం జారీ చేసిన ఓ ప్రకటనలో అయితే ఆందోళన చెందిందనమాట, వ్యక్తం చేసింది. అందువల్ల ఉద్యోగుల పదోన్నతులకు సంబంధించి కొత్త పబ్లికేషన్స్ తప్పనిసరి అంటే ఎలా అని చెప్పేసి మీరైతే బాధపడుతున్నారు. సో మరి మీరేమంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో